Little Bobby. Little Bobby came into the kitchen where his mother was making dinner. Little Bobby అనే కుర్రాడు కిచెన్లో ఉన్న అతని యొక్క అమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. His birthday was coming up and he thought this was a good time to tell his mother what he wanted. అతని యొక్క జన్మదినం వస్తున్నది, అందువలన అతను అనుకున్నాడు ఇదే మంచి సమయం మా అమ్మకి చెప్పాలనుకుంటున్నాను నాకు ఏం కావాలో అని. మామ్, ఐ వాంట్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. అమ్మ, నాకు నా బర్త్డేకి ఒక బైక్ కొనాలి, అంటే బైసికల్ సైకిల్ కొనాలని అన్నాడు నాకు కావాలని. లిటిల్ బాబీ వాజ్ ఎ బిట్ ఆఫ్ ఎ ట్రబుల్ మేకర్. ఈ లిటిల్ బాబీ, ఈ కుర్రవాడు కొంత అల్లరి చేసే రకం, ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తుంటాడు. ఈ హ్యాడ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ ఎట్ స్కూల్ అండ్ ఎట్ హోమ్. స్కూల్లోనే మరియు ఇంట్లో కూడా చాలాసార్లు సమస్యలు సృష్టించాడు. బాబీస్ మదర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ థాట్ హీ డిజర్వ్డ్ టు గెట్ ఎ బైక్ ఫర్ హిస్ బర్త్డే. బాబీ వాళ్ళ అమ్మగారు అన్నారు, నిజంగా నీకు బైక్ నువ్వు దానికి అర్హుడివేనా, బైక్ అడగడానికి నువ్వు అర్హుడివేనా అని అన్నది. లిటిల్ బాబీ ఆఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. అవును, ఎందుకు కాదు, నేను అర్హుడినే అని చెప్పాడు. బాబీస్ మదర్ వాంటెడ్ బాబీ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ బిహేవియర్ ఓవర్ ద లాస్ట్ ఇయర్ అండ్ సెట్. అయితే అతను ప్రవక్తన ఎలాగో ఉన్నది అతను తెలుసుకోవాలి అని అనుకుని ఇలా చెప్పింది. గో టు యువర్ రూమ్ బాబీ అండ్ థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్. నువ్వు నీ గదికి వెళ్ళి ఈ గత సంవత్సరం అంతా నువ్వు ఎలాగ ప్రవర్తించావో ఆలోచించు. దెన్ రైట్ ఎ లెటర్ టు గాడ్ అండ్ టెల్ హిమ్ వై యూ డిజర్వ్ ఎ బైక్ ఫర్ యువర్ బర్త్డే. నువ్వు కూర్చుని దేవునికి ఒక ఉత్తరం రాయి, నీకు ఎందుకు ఈ జన్మదినానికి నీకు బైక్ కావాలో అని ఒక ఉత్తరం దేవుడికి రాయి. లిటిల్ బాబీ స్టాంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిజ్ రూమ్. వెంటనే లిటిల్ బాబీ శబ్దం చేసుకుంటూ తన గదికి వెళ్ళాడు. జెస్సీ హిజ్ పెట్ డాగ్ ఫాలోడ్ హిమ్. అతను వెనకాతలే అతను పెంపుడు కుక్క ఫాలో అయింది, వెంబడించింది. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సాట్ డౌన్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్. బాబీ కొంతసేపు ఆలోచించాడు దేవుడికి ఎలాగ లెటర్ రాయాలి అని. జెస్సీ సాట్ బిసైడ్ హిమ్ అండ్ స్టార్టెడ్ వాచింగ్ వాట్ బాబీ వాజ్ డూయింగ్. జెస్సీ వాళ్ళ పెడ్డాగ్ బాబీ పక్కనే కూర్చుని ఏంటి బాబీ చేస్తున్నాడు అలాగ గమనిస్తుంది. లెటర్ వన్. అప్పుడు బాబీ లెటర్ రాయడం, దేవుడికి లెటర్ రాయడం మొదలుపెట్టాడు. డియర్ గాడ్, ఐ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. ఐ వాంట్ ఎ రెడ్ వన్. యువర్ ఫ్రెండ్ బాబీ. మొదటి ఉత్తరంలోనే గ్రీటింగ్ ఎలా చేశాడంటే డియర్ గాడ్, ప్రియమైన దేవుడా, ఐ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. నేను ఈ సంవత్సరం అంతా చాలా మంచి బాలుడుగా ఉన్నాను. అండ్ ఐ వుడ్ లైక్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. నాకు ఈ జన్మదినానికి ఒక బైక్ కావాలి. ఐ వాంట్ ఎ రెడ్ వన్. నాకు ఆ బైక్ రెడ్ కలర్లో ఉండాలి. యువర్ ఫ్రెండ్ బాబీ. నీ స్నేహితుడు బాబీ అని ఉత్తరం రాశాడు లెటర్ వన్. బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ. బాబీకి తెలుసు ఇతను చాలా మంచి బాలుడు అనే మాట తప్పని. హీ హ్యాడ్ నాట్ బీన్ ఎ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా మంచిగా ఏం లేడు. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. అందువలన ఆ లెటర్ని చింపేసి ఇంకో లెటర్ రాయడం మొదలుపెట్టాడు. లెటర్ టూ. డియర్ గాడ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ.
I have been a good boy this year and would like a red bike for my birthday. Thank you, your friend Bobby. The second letter lo, this is your friend Bobby. Idi nee snehithudu Bobby ani devudiki letter rastunadu. I have been a good boy this year and I would like a red bike for my birthday. Nenu ee samasaram baagunnanu manchiga unnanu anduvalana నాకు ఒక రెడ్ బైక్ కావాలి. థ్యాంక్ యూ యువర్ ఫ్రెండ్ బాబీ అని రాశాడు. మొదటి లెటర్లో వెరీ గుడ్ అని రాశాడు, వెరీ గుడ్ కాదని తెలిసి సెకండ్ లెటర్లో గుడ్ అని రాశాడు. బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ ఈదర్, సో హీ టోర్ అప్ ది లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. ఇది కూడా తప్పు, ఇది గుడ్ బాయ్ అనే మాట కూడా తప్పు కదా. అందువలన ఇది కూడా ఈ లెటర్ కూడా చింపేసి మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు. లెటర్ 3, డియర్ గాడ్, I have been a okay boy this year. I still would really like a bike for my birthday. Bobby. Nenu ee samasaram okay boy paraledu. Ainappudiki paraledu, ainappudiki naaku bike kavali. Bobby and rasadu ee birthday ki naaku bike kavalani rasadu. Bobby knew he could not send this letter to God either. So Bobby wrote the fourth letter. మొత్తానికి ఓకే బాయ్ కూడా కాదు, వెరీ గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఓకే బాయ్ కూడా కాదు. లెటర్ 4, గాడ్, ఐ నో ఐ హావెంట్ బీన్ ఎ గుడ్ బాయ్ దిస్ ఇయర్, ఐఎమ్ వెరీ సారీ. ఐ విల్ బీ ఎ గుడ్ బాయ్ ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఎ బైక్ ఫర్ మై బర్త్డే, ప్లీజ్ థ్యాంక్ యూ బాబీ. ఇప్పుడు కొద్దిగా రియాలిటీకి వచ్చాడు, మంచిగా రాశాడు. I know I haven't been a good boy this year. ఈ సంవత్సరం నేను మంచిగా లేను, అది విషయం నాకు తెలుసు. ఐ ఆమ్ వెరీ సారీ, అందుకు నన్ను క్షమించు. ఐ విల్ బీ ఎ గుడ్ బాయ్ ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఎ బైక్ ఫర్ మై బర్త్డే, నువ్వు నాకు ఒక బైక్ పంపిస్తే గిఫ్ట్గా నేను మంచిగా ఉంటాను అని రాశాడు. ఇది రిపెంట్, పశ్చాత్తాపం పొందిన లెటర్. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. ఒకవేళ ఇది నిజమైనా కూడా నాకు బైక్ రాదు. నో బాబీ వాజ్ వెరీ అప్సెట్, అందువలన బాబీ చాలా బాధపడ్డాడు. హీ వెంట్ డౌన్ స్టేర్స్ అండ్ టోల్డ్ హిజ్ మామ్ దట్ హీ వాంటెడ్ టు గో టు చర్చ్. వెంటనే డౌన్ స్టేర్స్ కిందనున్న అమ్మ దగ్గర పరిగెట్టుకుని వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా కట్టినాడు, అమ్మ నేను చర్చ్కి వెళ్తాను. బాబీస్ మదర్ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్డ్. అప్పుడు బాబీ వాళ్ళ అమ్మగారు అనుకున్నారు, బా మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది, పనిచేసింది అనుకున్నారు. యాజ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్, ఎందుకంటే బాబీ చాలా బాధగా కూడా కనిపించాడు. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్, బాబీస్ మదర్ టోల్డ్ హిమ్. కానీ నువ్వు వెంటనే డిన్నర్ టైంకే ఈవినింగ్ ఎర్లీగా వచ్చే అని వాళ్ళ అమ్మగారు బాబీతో చెప్పారు. బాబీ వాక్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ది కార్నర్. ఆ స్ట్రీట్ కార్నర్లో ఉన్న చర్చ్ వైపు అలా నడుచుకుని వెళ్ళాడు. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ద చర్చ్ అండ్ అప్ టు ద ఆల్తర్. బాబీ చర్చ్ లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆల్తర్ అంటే బలిపీఠము, చర్చ్లో ఉండే స్టేజ్, ఆ స్టేజ్ మీదకి వెళ్ళాడు. He looked around to see if anyone was there. మొత్తం చుట్టుపక్కల చూసారు ఎవడైనా ఉన్నారేమో అని. బాబీ బెండ్ డౌన్ అండ్ పిక్డ్ అప్ ఏ స్మాల్ స్టాచ్యూ ఆఫ్ మేరీ ది మదర్ ఆఫ్ గాడ్. అప్పుడు వెళ్ళి పై ఆల్తర్ పైకి వెళ్ళి ఆ స్టేజ్ మీద ఉన్న మదర్ మేరీ స్టాచ్యూని పట్టుకున్నాడు. హీ స్లిప్డ్ ద స్టాచ్యూ అండర్ హిస్ షర్ట్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ది చర్చ్. వెంటనే ఆ చిన్న స్టాచ్యూని, ఆ చిన్న విగ్రహాన్ని తన షర్ట్ లోపల పెట్టుకుని బయటికి పరిగెట్టాడు. డౌన్ ద స్ట్రీట్ ఇన్ టు ద హౌస్, అలా వీధిలోకి, అలాగే ఇంట్లోకి అండ్ అప్ టు హిజ్ రూమ్, ఆ ఇంట్లోనున్న అతని గదిలోకి పరిగెట్టాడు. ఈ షట్ ద డోర్ ఆఫ్ హిజ్ రూమ్ అండ్ సాట్ డౌన్ విత్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్. ఆ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఒక పేపరు పెన్ను తీసుకున్నాడు. బాబీ బిగన్ టు రైట్ హిజ్ లెటర్ టు గాడ్. అప్పుడు లెటర్ ఇంకొక లెటర్ రాయడం మొదలుపెట్టాడు. లెటర్ 5, గాడ్, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్.
ఇఫ్ యు వాంట్ టు సీ హర్ అగైన్ సెండ్ ద బైక్ బాబీ. దేవా అని అడ్రస్ చేసి, ఐ హ్యావ్ కిడ్నాప్డ్, మీ అమ్మగారిని, దేవుడికి చెప్తున్నాడు, మీ అమ్మగారిని నేను కిడ్నాప్ చేశాను, మీ అమ్మని నేను కిడ్నాప్ చేశాను, ఆమెని మళ్ళీ చూడాలనుకుంటా, ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్ సెండ్ ద రెడ్ బైక్, నువ్వు రెడ్ బైక్ నాకు పంపిస్తే నీకు మీ అమ్మగారిని నీకు ఇస్తాను అన్నాడు. అంటే బాబీ రిపెంట్ అవ్వలేదు, పశ్చాత్తాప పొందలేదు. రిచా రావు ఈ లెసన్ రాయేది, కామెడీగా ఉన్నది, ఈ హ్యూమరస్ లెసన్ రాసింది రిచా రావు. థ్యాంక్ యూ.